చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతుంది చిత్తూరు రాజకీయం. ఒకనాటి ప్రత్యర్థులందర్నీ ఏకం చేస్తాంది. ఒక అభ్యర్థి విజయం కోసం పాత ప్రత్యర్థులంతా కూడా ఇప్పుడు చేతులు కలిపేలా చేసేసింది. అక్కడ అధిష్టానం వ్యూహం ఫలించిందా? శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు అనివార్యంగా అంతా ఒకటయ్యారా? ఒక్కటైన పాత ప్రత్యర్థులు పార్టీ కోసం ఏకమైన మాజీలు చిత్తూరులో చిత్రమైన రాజకీయం. సిట్టింగ్ స్థానంలో అధికార పార్టీ నుండి మరో అభ్యర్థి, విపక్షం నుండి కూడా తెరపైకి కొత్త అభ్యర్థి. అలకలు అసంతృప్తులు ఉంటాయనుకున్న చోట కొత్త రాజకీయం కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు ప్రత్యర్థులను ఏకం చేసింది చిత్తూరు రాజకీయం. వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డికి బలమైన ప్రత్యర్థిగా గురజాల జగన్మోహన్ ని టీడీపీ బరిలోకి దించింది. చిత్తూరు పాలిటిక్స్ లోకి జగన్మోహన్ అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వగా టికెట్ ఆశించిన ఆశాభహులు ఆయన కోసం చేతులు కలపటాన్ని సొంత పార్టీ తమ్ముళ్లే నమ్మలేకపోతున్నారు. నిజమేనా అని గిల్లి చూసుకుంటున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ అభ్యర్థి కోసం చేతులు కలిపి పనిచేస్తుండడం చిత్తూరులో చర్చనీయాంశమైంది. 4 సార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచి తనదైన ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, వెంకటేశ్వర చౌదరి, ఆర్ గాంధీ, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ ఒకే తాటిపైకి రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు చిత్తూరు తమ్ముళ్లు. ఐక్యతా రాగం ఆలపిస్తున్న నాయకులు గతంలో ప్రత్యర్థులుగా చిత్తూరు రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు. దీంతో ఈసారి ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందోనని క్యాడర్ కంగారు పడితే ఊహకందన విధంగా అంతా చేతులు కలపటంతో పార్టీ తమ్ముళ్లు ఫుల్ ఖుషీ. నారా లోకేష్ ఇవ్వగలం సమయంలోనూ సరైన నాయకత్వం లేక డీలా పడ్డ చోట ఇప్పుడు ఇంతమంది కలయిక చిత్తూరు రాజకీయాల్లో చర్చగా మారింది. టీడీపీ అధినేత సొంత జిల్లాలో పార్టీలో ఇది కొత్త ట్రెండ్ అంటున్నారు చిత్తూరు తమ్ముళ్లు. మాజీ ఎమ్మెల్యేలను ఒకతాటిపైకి తీసుకురావడానికి గురజాల జగన్మోహన్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ కావడంతో ఆర్థికంగా బలమైన వైసీపీ అభ్యర్థికి టీడీపీ నుండి గట్టి పోటీ ఇచ్చినట్లయింది. నలుగురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గా రామకృష్ణ, మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఇలా అందరూ ఈగోలకు పోకుండా ఒక్కటవుతారని సొంత పార్టీ క్యాడరే ఏమాత్రం ఊహించలేదట. ఇలా ప్రత్యర్థులను ఏకం చేసిన చిత్తూరులో దూకుడుగానే సాగుతోంది ఎన్నికల ప్రచారం. ఇంతమంది నేతలు టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ కోసం పనిచేస్తోంటే వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి తనదైన రీతిలో జనం ముందుకు వెళ్తున్నారు. తన అనుభవంతో ఆయన వ్యూహాలకు పదును పెడుతున్నారు. చేతులు కలిపిన ప్రత్యర్థుల ప్రచారం టీడీపీకి కలిసొస్తుందా, లేదంటే ఒంటరిగానే అందరిని ఎదుర్కొంటున్న అధికార పార్టీ అభ్యర్థి ఓటర్లని ఆకట్టుకుంటారా అన్నది చిత్తూరు పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్.